ఎంత తిరిగినా దొరకడం లేదా వాటి కోసం ఎడతెగని అన్వేషణ సాగుతూనే ఉందా రోజుల తరబడి టూర్లేసినా ఫలితం లేకుండా పోతుందా హడావిడిగా ప్రారంభించేశారు సరే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా అవాంతరాలతో పథకం అమలు ఇంకా ఆలస్యం అవుతుందా ఆరంభమే ఇలా ఉంటే మున్ముందు ఇంకా కష్టమేనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకానికి ఆదిలోనే హంసపాదు తప్పడం లేదు అనుకున్న ముహూర్తానికి హడావిడిగా ప్రారంభించేసిన ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట గొర్రెల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తుంటే అవి ఎక్కడ దొరుకుతాయోనని అధికారులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో స్కీమ్ ప్రారంభ కార్యక్రమానికే అష్టకష్టాలు పడి కొన్ని గొర్రెల్ని దొరకబుచ్చుకుంటే ఇప్పుడు అవి కూడా దొరకడం లేదట దీనికి తోడు పుండి మీద కారం జల్లినట్లు గొర్రెలు కొనుగోలు చేయాల్సిన సమయంలోనే వెటర్నరీ వైద్యులు ఆందోళన బాటు పెట్టారు వారు లేకుండా గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకోకుండా హడావిడిగా తీసుకొస్తే అసలుకే ఎసరుస్తుందన్నది అధికారుల టెన్షన్ ఏవో ఒకటిని తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇస్తే తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండడంతో కాస్త ఆలస్యమైనా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు అధికారులు గొల్లకూర్మలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించింది పథకం ఉద్దేశం మంచిదైనా అవసరాలకు సరిపడా గొర్రెల్ని సమకూర్చుకోవటమే కష్టమైపోతోంది గొర్రెల కోసం అధికారులు కొన్ని రోజులుగా ఎన్ని టూర్లేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు ఎంత తిరిగినా గొర్రెలు దొరకకపోవడంతో టెన్షన్ పెరిగిపోతోంది ఎక్కడికి వెళ్తున్నా ఉత్తచేతులతో తిరిగొస్తున్నారు దొరికిన ఒకటి అర గొర్రెలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందట ఈ బాధలు భరించలేకే ఆందోళన బాటపట్టామంటున్నారు వెటర్నరీ అధికారులు రెండు జిల్లాల్లో 18855 మంది లబ్ధిదారులను గొర్రెల పంపిణీ కోసం ఎంపిక చేశారు ఇందులో సగం మందికి ఈ ఏడాది యూనిట్లు సమకూర్చి మిగిలిన సగం మందికి వచ్చే ఏడాది లబ్ధి చేకూర్చాలని నిర్ణయించుకున్నారు మొదటి విడతలో 9522 మంది లబ్ధిదారులకు 190440 గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది ఇప్పటిదాకా జిల్లాలో 627 మంది లబ్ధిదారులకే గొర్రెల్ని పంపిణీ చేశారు ఇంకా 175000 పంపిణీ చేయాల్సి ఉంది అంటే లక్ష్యంలో 10% కూడా ఇంకా పూర్తి కాలేదన్నమాట గొర్రెలు సమకూర్చుకునేందుకు నిజామాబాద్ జిల్లాకు అనంతపురం కామారెడ్డికి నాందేడ్ గుల్బర్గా ప్రాంతాలను కేటాయించారు అయితే అనంతపురం వెళ్లిన అధికారులకు అక్కడ గొర్రెలు దొరకడం లేదట తిరిగి తిరిగి అలసిపోవడమే తప్ప జీవాలు మాత్రం దొరకడం లేదు ఎలాగోలా దొరకబట్టినా రేట్లు అదిరిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కి ఇస్తున్న మొత్తం కంటే ఎక్కువ ఖర్చయ్యేలా ఉండడంతో అధికారులు తటపటాయించాల్సి వస్తోంది ముందుకెళ్లలేక పని కాలేదని వెనక్కు రాలేక అధికారులకు గొర్రెల వేట అగ్నిపరీక్షలా మారింది మొదటి విడతలోనే ఇన్ని ఇబ్బందులుంటే రెండో విడత ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో ఉన్నారట పశు సంవర్ధక శాఖ అధికారులు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందే అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా గొర్రెలు దొరుకుతాయో లేదో క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి ఉండాల్సిందని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు